హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1167 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M13 అలాగే F13 ఈ రెండు మొబైల్స్ ఇప్పుడు శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్ లో స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి M13 లో చూస్తే ఎక్సినోస్ 850 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. F13 కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే డిజైన్ కూడా చూడడానికి రెండు మనకి సిమిలర్గా అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. మేబీ నేను అనుకుంటాను నెక్స్ట్ మంత్ మనకి రెండు మొబైల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎం సిరీస్ అంటే అమెజాన్, అలాగే F సిరీస్ అంటే ఫ్లిప్కార్ట్ వీళ్ళు సేల్కి తీసుకొచ్చేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ గెలాక్సీ A23 5G వేరియంట్, ఆల్రెడీ 4G వేరియంట్ మన ఇండియాలో మార్చి నెలలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు 5G వేరియంట్ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇక ఏ సిరీస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్ అఖండ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT Neo 3 ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. ఇందులోనే ఒక స్పెషల్ ఎడిషన్ని దీనికి నరూటో ఎడిషన్ అని చెప్పి పేరు పెట్టారు. ఈరోజు చైనాలో లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొబైల్ చూడడానికి మనకి డిజైన్ పరంగా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి సిల్వర్ బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్లో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మరి దీన్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారో లేదు చూడాలి. సో చైనాలో చూస్తే 35,600 రూపాయలు దీని ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇలాంటి స్పెషల్ ఎడిషన్స్ అక్కడ చైనాలోనో జపాన్లోనో వీళ్ళు తీసుకొస్తుంటారు. వీళ్ళని కాదు, చాలా కంపెనీలు అలాగే తీసుకొస్తుంటాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే వివో T2 మొబైల్ అయితే తీసుకురాబోతుంది. రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాగా ఇప్పుడు T2తో పాటు T2X అని మరో మొబైల్ కూడా తీసుకురాబోతుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు తీసుకొస్తున్న వివో T2 IQ Neo 6 అని ఒక మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో అదే మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచే IQ Neo 6 ఈ మొబైల్ మన ఇండియాలో 31వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది అమెజాన్లో నోటిఫై మీ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. చైనాలో మాత్రం Neo 6 SE పేరు మీద అనుకుంటా లాంచ్ అయితే చేశారు. Neo 6 అని అక్కడ లాంచ్ చేసిన దాంట్లో మనకి Snapdragon 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్న దాంట్లో చూస్తే వీళ్ళు Snapdragon 870 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ అన్బాక్సింగ్ మన ఛానల్లో రేపైతే ఉండే అవకాశం ఉంది. ఇందులో మనకి చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో రేపు అన్బాక్సింగ్లో చూడండి, మీకు చాలా వరకు అయితే తెలుస్తాయి అనమాట. ఇందులో మనకి మెయిన్ కెమెరా OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ ప్యాడ్ ఎక్స్ ఆల్రెడీ ఇంతకుముందు మన టెక్ న్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే మొత్తానికి ఈ ట్యాబ్లెట్ని ఈరోజు చైనాలో అయితే రియల్మీ లాంచ్ చేసింది. సో ఇంతకుముందు ప్రీవియస్గా మనకి లీక్ అయిన దాని ప్రకారం చూస్తే మనకి ఎక్స్పెక్టేషన్స్ హైట్లో ఉండేవి. ఇప్పుడు తీరా చూస్తే వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత అబ్బే అనుకున్నంత ఏమీ అనిపించలేదు. కాబట్టి ప్రైస్ మంచి ప్రైస్లో పెట్టారు, కానీ వీళ్ళు మంచి ట్యాబ్లెట్ తీసుకొస్తారనుకున్నాను. యాక్చువల్గా మనకి ఒప్పో తీసుకొచ్చింది కదా, ఒప్పో ప్యాడ్, దాన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి అటుగా మార్పు చేసి తీసుకొస్తారనుకున్నాను. ఎందుకంటే మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అలాంటివి అయితే మనకి 11 inches 2K డిస్ప్లేతో అయితే వస్తుంది. సో 60Hz అనుకుంటే డిస్ప్లే రీఫ్రెష్ రేట్, అందుకే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 695 ప్రాసెసర్తో వస్తుంది, 870 కాదు 695 ప్రాసెసర్తో వస్తుంది. 13 MP మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 8340 mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. 4GB 64GB వేరియంట్ 15,000 రూపాయలు ప్రైస్ పెడితే, 6GB 128GB వేరియంట్ 18,400 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే ఇందులో వీళ్ళు 695 ప్రాసెసర్ వాడారు కదా, మరి మొబైల్ అంటే ఈ ట్యాబ్లెట్ 5G సపోర్ట్ చేస్తుంది అనేది ఎక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అంటే ఇది 5G సపోర్ట్తో వస్తుందా, లేకపోతే 4G LTE సపోర్ట్ చేస్తుందా, అసలు వీళ్ళు ఓన్లీ వైఫై వేరియంట్నే తీసుకొచ్చారనేది ఏమీ తెలీదు. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ని మన ఇండియాలో అయితే ఖచ్చితంగా రియల్మీ తీసుకొస్తుంది. మరి ఇక్కడ ఏ ప్రైస్లో తీసుకొస్తుంది అనేది చూడాలి. మేబీ నేను కూడా చైనాతో కంపేర్ చేస్తే ఇంకో 2,000 రూపాయలు ఎక్కువే ఉండే అవకాశం ఉంది. చైనాలో మాత్రం మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ మీద ఎప్పుడో వర్క్ అయితే చేస్తుంది. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్లోకి వస్తుందని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి, బట్ అసలుకి దాన్ని తీసుకురాలేదు. ఇయర్ మనకి సెకండ్ హాఫ్లో తీసుకొస్తారని చెప్పేసి మనకి రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కూడా అయితే పోస్ట్పోన్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ సీజన్లోని ఈ ఫోల్డింగ్ మొబైల్ని అయితే తీసుకొస్తారని మనకి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి January or February ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 ర్యాండర్స్ అయితే ఇప్పుడు మనకి కొన్ని బయటకు అయితే వచ్చినాయి అనమాట. అలాగే ఈ మొబైల్స్ ఈసారి కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చైనాలో లాక్డౌన్ అయితే నడుస్తుంది కదా, సో అదే మెయిన్ రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి ఇందులో 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండిట్లోనూ ప్రోమోషన్ డిస్ప్లే ప్యానల్ అయితే ఉంటుందంట. అంటే దీని ప్రకారం మనకి ఇవి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే చేయబోతున్నాయి. యాక్చువల్గా ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేస్ అనేది 8 years or 9 years అవుతున్నట్టుంది. సో మొబైల్ ఫోన్స్లో తీసుకురావడం శాంసంగ్ అనుకుంటా ఫస్ట్ తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి అయితే వస్తూనే ఉన్నాయి వాళ్ళు. ఇప్పటి వరకు మనకి వీళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చినా ఏమి ఇచ్చినా ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అనేది యాపిల్ అయితే తేలేదు. ఫస్ట్ టైం వీళ్ళు 14 సిరీస్లో ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే తెస్తున్నారంటే ఇది చాలా పెద్ద
మార్పుకి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు అనమాట. సో ఇది చాలదా ప్రైస్ పెంచడం కోసం. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి కాశ్మీర్ లో ఇంటర్నెట్ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఏదైతే మొబైల్ ఇంటర్నెట్ ఉంటుందో, సో డేటాని వీటిని అయితే సస్పెండ్ చేశారు. ల్యాండ్ లైన్ అలాగే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వీటిని అయితే సస్పెండ్ అయితే చేయలేదు. దీని మెయిన్ రీజన్ ఏమిటి అంటే, నిన్న యాసిన్ మల్లిక్ అనే ఒక నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష అయితే వేశారంట. ఎందుకంటే ఇతన్ని టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ అయితే చేశారు. అంటే టెర్రరిస్ట్కి ఆర్థికంగా అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట, ఫైనాన్షియల్గా సో సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. సో అందువల్ల ఆ కేసులో ఇతన్ని అయితే అరెస్ట్ చేశారు. సో అది నిర్ధారణ అయినట్టుంది. సో అందువల్ల అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అయితే వేశారంట. దీనివల్ల అల్లర్లు ఇలాంటివి ఏమి జరగకుండా ఉండడం కోసం ప్రస్తుతానికి అక్కడ ఇంటర్నెట్ని సస్పెండ్ అయితే చేశారు. ఆల్రెడీ 2017 అనుకుంటా వీళ్ళు టెంపరీ ఇంటర్నెట్ సస్పెండ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అది అలా చాలా కాలం అయితే కొనసాగింది. తర్వాత ఇప్పుడు ఇంతకాలం తర్వాత మళ్ళీ డేటాని అయితే సస్పెండ్ చేశారు అక్కడ ఇంటర్నెట్ డేటాని. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 10 ప్రైమ్ ప్లస్, సో ఈ మొబైల్ మన ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిందనమాట. సో ఇది మనకి 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన ఫర్మ్వేర్, ఇండియాకి సంబంధించిన ఫర్మ్వేర్ అయితే ఇప్పుడు స్పాట్ అయింది. దీని ప్రకారం అతి త్వరలో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో లీక్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 11 ఈ పేరు మీద చైనాలో లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఇప్పుడు మనకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారంట. ఇక అలాగే మనకి రెడ్మీ నిన్న కాక మొన్నే అనుకుంటా రెడ్మీ నోట్ 11 టీ ప్రో ప్లస్ అని చెప్పేసి రెండు మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసింది కదా, ఆ రెండు మొబైల్స్ కూడా మన ఇండియాలో రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారు అనమాట. సో కాకపోతే ఏ పేరు మీద తీసుకొస్తున్నారు తెలుసా, K50i ప్రో పేరు మీద అయితే తీసుకురాబోతున్నారంట. ఆల్రెడీ K50 సిరీస్ని చైనాలో లాంచ్ చేస్తున్నారు, మంచి స్పెసిఫికేషన్తో లాంచ్ చేస్తున్నారు. ఇలాంటి పులిహార్స్ మొబైల్స్ని వీళ్ళు ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ ఆ స్పెసిఫికేషన్స్ అనుకుని కొనేస్తారేమో అని చెప్పి వీళ్ళ ఎత్తుగడని చెప్పుకోవచ్చు అనమాట. దేనికి వచ్చిన వ్యాపారాలు అర్థం కాదు. అలాగే దీన్నే మళ్ళీ వీరు పోకోలో కూడా రీబ్రాండ్ చేసి గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోతున్నారు. పోకో X4 GT అలాగే GT ప్రో పేరు మీద అయితే గ్లోబల్గా ఈ రెండు మొబైల్స్ని అయితే తీసుకెళ్ళబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కియా ఈరోజు EV6 కార్ని ప్రీ బుకింగ్ ఆర్డర్స్ని అయితే ఓపెన్ చేసింది అనమాట. సో ఇండియా వైడ్గా మొత్తం చూస్తే వీళ్ళు కేవలం 100 కార్స్ని ఇయర్ అయితే డెలివరీ ఇవ్వబోతున్నారంట. అంటే 100 కార్స్ని వీళ్ళు ప్రీ ఆర్డర్ని అయితే తీసుకోబోతున్నారు. ఇన్ని లాంచింగ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ 2nd అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఆర్డర్స్ అయితే ఇప్పుడు తీసుకోవాలి. కార్ని ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే మనకి 3 లాక్స్ అయితే ముందుగా వే చేయాల్సి ఉంటుంది. మొత్తం 12 సిటీస్లో 15 డీలర్షిప్స్ని అయితే ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి కూడా ఈ కార్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అంట. దీని అసలు ప్రైస్ ఎంత అనేది అయితే ఇంకా రివీల్ అయితే కాలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ముందుగా ఆర్డర్లు అయితే తీసుకున్నారు, అది కూడా 3 లక్షలు కట్టించుకొని. ఈ కారు మనకి 10-80% ఛార్జ్ అవ్వాలి అంటే 18 మినిట్స్లోనే ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 350 కిలో వాట్ అవర్ ఛార్జర్తో ఛార్జ్ చేసినట్టయితే మరి కారు కొన్నప్పుడు ఏ ఛార్జర్ని ఇస్తారనేది అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక అలాగే ఈ కారు ఫుల్ ఛార్జ్ చేస్తే సింగిల్ టైము 528 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుందని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ప్రైస్ ఎంత అనేది అదే మెన్షన్ చేయకుండా సరేలే డబ్బు గల మహారాజులు అవన్నీ ఎక్కడ ఆలోచిస్తారు, అవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 200 మెగాపిక్సెల్ HP1 సెన్సార్ని అయితే టీస్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ సెన్సార్తో తీసిన ఒక పిక్చర్ని బ్యానర్గా చేసి దాన్ని వీళ్ళు అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారనమాట. సో అక్కడ వచ్చేసరికి ఎంత పెద్ద బ్యానర్ వస్తుంది 200 మెగాపిక్సెల్తో, ఎంత షార్ప్గా ఉంటుంది ఇమేజ్ అనేది అయితే వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు. కాకపోతే ఈ ఇమేజ్ని వీళ్ళు షూట్ చేయడానికి మొబైల్ ద్వారా షూట్ చేయలేదు, కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి అయితే షూట్ చేశారు. యాక్చువల్గా ఇదంతా మనకి ఆ పిక్సెల్ బైండింగ్ మ్యాజిక్ అని చెప్పవచ్చు అనమాట. మామూలుగా చూస్తే ఈ కెమెరా మనకి 12.5 మెగాపిక్సెలే ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి 4 టైమ్స్ పిక్సెల్ బెండింగ్లో 50 మెగాపిక్సెల్ మారుతుంది. మళ్ళీ దాన్ని ఇంకో 4 టైమ్స్ వీళ్ళు బెండింగ్ చేసి 200 మెగాపిక్సెల్ కింద అయితే మారుస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి పిక్సెల్ మ్యాక్రాన్ అయితే పడిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ నుంచి చూస్తే మనకి iPhone 12 మినీ ఫ్లిప్కార్ట్లో 20,000 రాబోతుంది అని చెప్పేసి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందట. సో దీనికి ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ స్పందించినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎవడరా మీకు చెప్పింది, అస్సలు అలాగైతే మేమేమి ఇవ్వము, అంత తగ్గించే సీనే లేదని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కడాకండిగా చెప్పేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి దగ్గర 50,000 రూపాయలు అయితే ఉన్నట్టుంది. సో అది 30,000 రూపాయలు తగ్గించి 20,000 రూపాయలకి ఎలా ఇస్తారు? అదే కనుక మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ అనుకోండి, సో వాటి మీద మనకి కొన్నిసార్లు డిస్కౌంట్ భారీగా లభిస్తుంటుంది. అలాంటి కొన్ని నమ్మొచ్చు, మరి ఇంత భారీ డిస్కౌంట్ వాటి మీద కూడా లభించదు. కానీ ఐఫోన్లో అయితే అసలు లభించదు, ఎందుకంటే వీళ్ళంతా స్ట్రాటజీ ఆండ్రాయిడ్ లాగా ఉండదు. సో వీళ్ళు ఏంటంటే నిలబెట్టి అమ్ముకోగలిగే సత్తా యాపిల్ దగ్గర ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు అంత తొందరగా ఇంత తగ్గించి మరి అమరు, మరి ఒక 10,000 తగ్గించారంటే తల్లి బిడ్డ క్షేమం అన్నట్టుగా ఫ్లిప్కార్ట్ అలాగే యాపిల్ కూడా సంపాదించుకోవడానికి బాగుంటుంది, అలాగ ఆలోచించుకుంటారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి Tecno Power 3 ఫిలిపీన్స్లో అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో మీడియాటెక్ ఎలియోన్ G98 ప్రాసెసర్తో 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ AI కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్తో బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్తో 7000 mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చూస్తే 13,500 పెట్టారంట.
G88 ప్రాసెసర్ కి అంత ప్రైజ్ మరి ఇండియాలోకి తీసుకొస్తారు మరి ఏ ప్రైజ్ లో తీసుకొస్తారో చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.